లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఇది ఒక స్పెషల్ వీడియో అన్నమాట ఆన్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు వచ్చారు, 8 మంది వచ్చారు, ఆ 8 మంది ఏ సీజన్ల నుంచి వచ్చారు, అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట దీనిలో అయితే. సో ముందుగా ఆల్రెడీ ఎపిసోడ్ చూశారు కదా చాలామంది, 8 మంది అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. అండ్ హౌస్లో కూడా ఆల్రెడీ పాత కంటెస్టెంట్లు ఇప్పుడు 8 మంది ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఇప్పుడు 8 మంది హౌస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చారు. సో వాళ్ళు ఎవరు, ఏ సీజన్ నుంచి వచ్చారు, గత సీజన్ ఏంటి, అండ్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వాళ్ళ పర్పస్, అంటే ఐ మీన్ వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఇప్పుడు వాళ్ళ ఆట తీరు ఎలా ఉండబోతుంది, వాళ్ళ రావడం వల్ల హౌస్లో మార్పులు ఏంటి, వచ్చి రాగానే వాళ్ళు చేసిన చిలిపి పనులు ఏంటి, అల్లరి ఏంటి, వాళ్ళు సాధించిన ఘనత ఏంటి, అన్నీ మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే హౌస్లో 8 మెంబర్స్ కదా, ఫస్ట్ కంటెస్టెంట్గా ఎంటర్ అయింది ఎవరంటే హరితేజ. సో ఈమె మన అందరికీ తెలుసు, ఒక యాక్టర్, ఈమెకి ఒక కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది, కొన్ని హోస్ట్గా కూడా కొన్ని షోస్ కావచ్చు, కొన్ని ఈవెంట్స్ కావచ్చు ఈమె చేసింది. సో ఈమె ఆల్రెడీ సీజన్ 1 బిగ్ బాస్లో కంటెస్టెంట్ అనమాట. సీజన్ 1లో ఈమె థర్డ్, ఐ మీన్ టాప్ 3లో నిలిచింది. ఐ మీన్ రన్నర్ అవ్వలేదు, రన్నర్ తర్వాత కంటెస్టెంట్ అనమాట, టాప్ 3లో నిలిచిన కంటెస్టెంట్. అప్పుడు సీజన్ 1ని యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు, నాగార్జున గారు కాదు. సో ఆ సీజన్ 1 ఆఫ్ ద బిగ్గెస్ట్, ఐ మీన్ మంచి సక్సెస్ వచ్చిన సీజన్. ఆ సీజన్లో ఈమె థర్డ్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ అనమాట. ఐ మీన్ ఆల్రెడీ ఈమె ఫేమ్ ఉంది ఈమెకి, అండ్ ఈమె కామెడీ టైమింగ్ ఉన్న ఆమె మంచి ఎంటర్టైనర్. అండ్ సీజన్ 1లో ఈమె గురించి గొప్పగా చెప్పుకోవాలంటే ఈమె హరికథ ఒకటి చెప్పింది. ఈమె పేరు హరితేజ కదా, హరితేజ హరికథ అని ఒకటి, మీరు ఇప్పుడు ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే మీకు దొరికితే ఎక్కడైనా ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, అది దొరుకుతుంది వీడియో. స్పాంటేనియస్గా ఐ మీన్ ఒక్కొక్కరి మీద హరికథ అల్లి పాట పాడుతూ హరికథలా చెప్పిందనమాట, మంచి ఫన్ ఉంటుంది అది. సో ఆమెకి ఆ హరికథ బాగా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ సీజన్ మొత్తంలో, అది కొంచెం ఆమె పరంగా అది హైలైట్గా నిలిచింది. సో ఆమె అయితే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిందనమాట. సో ఆ సీజన్ 1లో ఉన్నప్పుడు ఆమె ఆ సందర్భంలో చెప్పింది, ఇక్కడ నుంచి నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు, అది బయటకు వచ్చిన తర్వాత మనం అదే నెక్స్ట్ మనం కిడ్స్ని ప్లాన్ చేద్దామని చెప్పి. సో ఇప్పుడు ఆమె మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఈ సీజన్ 8లో ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళ పాప కూడా వచ్చింది. సో వాళ్ళ పాప వచ్చి ఈమెని హగ్ చేసుకుని పాప సెండ్ ఆఫ్ ఇచ్చిందనమాట. సో వాళ్ళ పాపని నాగార్జున గారు అడిగారు, మిస్ అవుతావా అమ్మనంటే, లేదు డైలీ టీవీలో చూస్తాను కదా, సో మిస్ అయినా పర్లేదని చెప్పింది వాళ్ళ పాప. సో హ్యాపీ అనమాట, సో క్యూట్ చూడడానికి కూడా పాప. అండ్ హరితేజ మరి ఈసారి బికాజ్ ఆమె కొంచెం ఎంతైనా ఫేమ్ ఉన్నామే, బిగ్ బాస్ సీజన్ 1లో ఫస్ట్ సీజన్లో ఏమీ తెలియనప్పుడే, ఐ మీన్ కొత్త సీజన్ కాబట్టి ఆ టైంలో ఆమె టాప్ 3 వరకు వెళ్ళింది. సో ఆమె స్ట్రాటజీస్ ఆమెకు ఉంటే ఆమెకి బేసిక్గా బయట సపోర్ట్ కూడా బాగానే ఉంటుంది, మంచి ఐ మీన్ బయట కూడా అందరూ రికగ్నైజ్ చేస్తారు, ఆమెకు మంచి ఫేమే ఉంది కాబట్టి నాకు తెలిసి ఆమె ప్రభావం గట్టిగానే ఉండబోతుంది హౌస్లో అని నేనైతే అనుకుంటున్నాను. టాప్ 5లో ఉండే అవకాశాలు కూడా గట్టిగా కనిపిస్తున్నాయి ఆమె ఆడతీరు మన అందరికీ తెలుసు కాబట్టి. సో టఫ్ ఫైటే ఇస్తుంది అనమాట ఆవిడ. నెక్స్ట్ సెకండ్ కంటెస్టెంట్గా టేస్టీ తేజ ఎంటర్ అయ్యాడు. టేస్టీ తేజ మనకు తెలుసు ఆల్రెడీ లాస్ట్ సీజన్లో మనం చూసాం కదా, సీజన్ 7లో ఆయన ఎంటర్ అయ్యాడు, బాగానే ఆడాడు. ఐ మీన్ బికాజ్ మంచి ఎంటర్టైనింగ్ పర్సనాలిటీ సీజన్ మొత్తంలో కూడా. ఆయన గురించి మనకు తెలుసు, ఫుడ్ బ్లాగర్, ఫుడ్ గురించి వ్లాగ్స్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. సో లాస్ట్ సీజన్లో అయితే కొంచెం ఆ శోభా శెట్టితో కొంచెం ఐ మీన్ ఆ ఫన్ కొంచెం ఏదో అల్లో సరదాగా కొంచెం మేమర్స్ కోసం కొంచెం లవ్ ట్రాక్ లాగా నేను టాటో వేయించుకుంటా అని చెప్పి కొంచెం ఫన్ చేశాడు కదా. సో అయితే బిగ్ బాస్లో 8 మెంబర్ కంటెస్టెంట్స్తో పాటు మరొక 8 మెంబర్స్ ఎంటర్ అయ్యారు. అంటే ఎలా అంటే వాళ్ళ వీడియోస్ పంపించి ఎంటర్ అయ్యారనమాట. బికాజ్ ఎలా అంటే ప్రతి ఒక్క కంటెస్టెంట్కి కూడా ఆ సీజన్లో, ఐ మీన్ ఇప్పుడు హరితేజకి ఆ సీజన్లో ఎవరు క్లోజ్ అయ్యారో బాగా వాళ్ళ నుంచి ఒక వీడియో బయట వచ్చిందనమాట, కంగ్రాచ్యులేట్ చేస్తూ అండ్ ఆల్ ద బెస్ట్ చెప్తూ. సో ఇలాగా ప్రతి ఒక్క కంటెస్టెంట్కి, ప్రతి ఒక్క వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్కి బిగ్ బాస్ ఇచ్చిన కుటుంబంలోంచి, బిగ్ బాస్ ఇచ్చిన కుటుంబంలోంచి ఒక పర్సన్ అయితే వచ్చి కంగ్రాచ్యులేట్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పాడనమాట. సో బాగా క్లోజ్ అయిన వాళ్ళు. హరితేజకి అప్పట్లో బాగా క్లోజ్ అయింది శివబాలాజీ అండ్ నవదీప్ అనమాట. సో నవదీప్ నుంచి అయితే వీడియో బయట వచ్చింది శివబాలాజీ చెప్పాడనమాట, బాగా ఆడు హరితేజ, నేను చెప్పింది గుర్తుపెట్టుకో, నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకుని అవే చెయ్యి గెలిచేస్తావని.
సో నవదీప్ అయితే మంచి ఫన్గా ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నెక్స్ట్ టేస్టీ తేజ విషయానికి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శోభా శెట్టితో కొంచెం అప్పుడు ఫన్ క్రియేట్ చేసేవాడు ఎక్కువ అని. సో శోభా శెట్టే టేస్టీ తేజాకి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో పంపించింది. సో చెప్పిందనమాట, అరే నువ్వు లేక, ఐ మీన్ బయట టేస్టీ తేజ అండ్ శోభా శెట్టి బాగా క్లోజ్గా, ఐ మీన్ బాగా ఫ్రెండ్స్ అయిపోయారు కాబట్టి బాగా ఎక్కువ వీడియోస్ కూడా మనం చూస్తూ ఉంటాం, అరే నువ్వు లేక 2 మంత్స్ నుంచి హ్యాపీగా ఉంటున్నాను రా అని చెప్పి ఫన్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పింది. సో వీళ్ళిద్దరూ ఎంటర్ అవ్వడంతోనే స్టార్టింగ్లోనే, ఐ మీన్ హరితేజ అండ్ టేస్టీ తేజ ఇద్దరూ ఎంటర్ అవ్వడంతోనే ఒక టాస్క్ బిగ్ బాస్ కండక్ట్ చేశారు. ఆ టాస్క్ ఏంటంటే, ఐ మీన్ క్యాష్ ప్రైజ్ కోసం అనమాట, క్యాష్ ప్రైజ్ 20 లాక్స్ యాడ్ అయినాయి వీళ్ళు ఆడిన టాస్క్ వల్ల. వీళ్ళే గెలిచారు, వెళ్ళడమే టాస్క్ గెలిచి వైల్డ్ కార్డ్స్ అంటే వైల్డ్గా ఉంటాం, చుక్కలు చూపిస్తాం, ఇకపై మీకు చూసుకోండి సమరమే అని చెప్పి వీళ్ళే సమర శంఖాన్ని అయితే పూరించారు వీళ్ళిద్దరూ, హరితేజ అండ్ టేస్టీ తేజ. సో థర్డ్ కంటెస్టెంట్ వచ్చేసరికి నైని పావని అనమాట. నైని పావని గురించి మనకు తెలుసు ఆల్రెడీ, సీజన్ 7 లాస్ట్ సీజన్లోనే ఆమె, ఐ మీన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. సో సెకండ్ టైం మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చింది. ఇది ఒక, ఐ మీన్ ఒక దాన్ని ఏమంటారంటే ఒక కొత్త, ఆమె ఒక కొత్త చరిత్ర అనమాట. యాక్చువల్లీ 2 సీజన్స్లో 2 సార్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఏకైక కంటెస్టెంట్ నైని పావని అనమాట. ఆమె బేసికల్లీ మనకు తెలుసు కదా యాక్ట్రెస్, ఇన్ఫ్లుయెన్సర్ ఇవన్నీ. సో ఆమె సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఫస్ట్ వీకే, ఐ మీన్ వచ్చిన వారానికే ఇంటికి వెళ్ళిపోయింది, ఓట్స్ పాపం తక్కువ పడి. పాపం ఆవిడకి ప్రూవ్ చేసుకునే ఛాన్స్ అయితే రాలేదనమాట. సో అందుకని నాకు తెలిసి బిగ్ బాస్ ఈసారి కొంచెం ఛాన్స్ ఇచ్చినట్టున్నాడు. బికాజ్ లాస్ట్ టైం ఆమె ఎలిమినేట్ అయిపోయినప్పుడు చాలామంది అనుకున్నారు నైని పావని సెన్సిబుల్గానే ఉంది, ఐ మీన్ కొంచెం చిల్లరి ఫైట్స్, ఐ మీన్ ఫైట్స్ లేవు, అల్లరి చేయదు, చాలా సెన్సిబుల్గా మాట్లాడుతుంది, అడ్డంగా వాదించదు, ఏడ్ చేయదు. సో ఇవన్నీ మంచి క్వాలిటీసే ఉన్నాయి. ఆమె చాలా సెన్సిబుల్గా కరెక్ట్గానే ఆడుతుంది, కరెక్ట్గానే మాట్లాడుతుంది కాబట్టి ఆమె, పాపం ఆమెకు అన్యాయం జరిగిందని చాలామంది బయట ఆడియన్స్ భావించారు. మేబీ ఆమెకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని బిగ్ బాస్ భావించినట్లున్నారు కాబట్టి నైని భావనికి అయితే ఇప్పుడు ఛాన్స్ వచ్చిందనమాట. చూద్దాం మరి ఆమె ఎలా ప్రూవ్ చేసుకుంటుందో. అండ్ నెక్స్ట్ 4th కంటెస్టెంట్ అయితే మెహబూబ్. సో మెహబూబ్ దిల్సే గురించి మనకు ఆల్రెడీ తెలుసు, ఆయన బాగా మంచి డ్యాన్సర్ కదా. సో ఆల్రెడీ సీజన్ 4లో ఎంటర్ అయ్యి బాగానే ఆడాడు మనోడు. సో మెయిన్లీ ఏంటంటే ఈ టాస్క్లు ఉంటాయి కదా, ఫిజికల్ టాస్క్లు, అందులో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలా ఫిజికల్ టాస్క్ వచ్చిందంటే మెహబూబ్ వెళ్ళి దుమ్ము రేపేసేవాడు అసలు, ఎందుకంటే తను బలంగా ఉంటాడు, స్ట్రాంగ్గా ఉంటాడు అండ్ ఫ్లెక్సిబుల్ బాడీ కాబట్టి, డ్యాన్సర్ కాబట్టి దుమ్ము రేపేసేవాడు ఫిజికల్ టాస్క్లో. సో ఇప్పుడు కూడా లోపలికి ఎంటర్ అయ్యాడు కాబట్టి నా ఉద్దేశంలో నబీల్ అండ్ నిఖిల్, కొంచెం పృథ్వీ కూడా లైట్గా, సో వీళ్ళు ఫిజికల్ టాస్క్స్లో దుమ్ము రేపుతూ ఉంటారు. ప్రేరణ కూడా ఆల్మోస్ట్ చేరింది కాబట్టి వీళ్ళు ఫిజికల్ టాస్క్స్లో బాగా దుమ్ము రేపుతూ ఉంటారు. సో వీళ్ళకి, నబీల్ లాంటి వ్యక్తులకి మనోడు గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు ఫిజికల్ టాస్క్స్లో. సో మనోడు దిగాడంటే వాళ్ళకి కొంచెం చెమటలు పట్టాల్సిందే అనమాట. సో నైని పావని అండ్ మెహబూబ్ దిల్సే కూడా లోపలికి వెళ్ళి హౌస్లోకి వెళ్ళి ఒక టాస్క్ ఆడారు. ఆ టాస్క్లో పాపం వీళ్ళిద్దరూ ఓడిపోయారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గెలిచారు. సో ఆ టాస్క్ పర్యవసానం ఏంటంటే హౌస్ మీద అండ్ రేషన్ మీద కంట్రోల్ వాళ్ళకి వచ్చింది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి అయితే రాలేదు. బట్ మెహబూబ్ విషయంలో ఫిజికల్ టాస్క్స్లో జాగ్రత్తగానే ఉండాలి, మెహబూబ్ పై చేయి సాధించడం చాలా ఈజీ మెహబూబ్కి అయితే. సో నెక్స్ట్ 5th కంటెస్టెంట్గా గౌతమ్ వచ్చాడు. గౌతమ్ కృష్ణ లాస్ట్ సీజన్లోనే కంటెస్టెంట్, మళ్ళీ ఈ సీజన్లో వచ్చాడు. లాస్ట్ సీజన్లో గౌతమ్ కృష్ణ ఒకసారి ఎలిమినేట్ అయినట్టు సీక్రెట్ రూమ్కి పంపించారు, పంపించి అక్కడే సీక్రెట్ రూమ్ నుంచి లోపలికి వెళ్ళడమే అశ్వత్థామ 2.0 అని చెప్పి లోపలికి వెళ్ళాడు. సో గౌతమ్ 2.0 కూడా అప్పుడే అయిపోయింది లాస్ట్ సీజన్లోనే, ఇప్పుడు గౌతమ్ 3.0 అనుకుంటా. సో గౌతమ్ని మనం జనరలీ డాక్టర్ బాబు కింద ఎక్కువ, లాస్ట్ సీజన్ అంతా డాక్టర్ గౌతమ్ అని ఎక్కువ ప్రొనౌన్స్ చేసి ఒక డాక్టర్ బాబుని చేశారు బిగ్ బాస్ హౌస్కి. సో తను కూడా, ఐ మీన్ ఎవరికన్నా ఏమన్నా ఉంటే తను చెప్పేసేవాడు సజెషన్స్, నేను డాక్టర్ చేశాను, నువ్వు ఇలాగా నువ్వు ఇది చేయి, అది చేయి, ఇది తిను, అది తిను అని, నీ బాడీ ఇలా ఉండాలి, అలా ఉండాలని కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉండేవాడు అందరికీ. సో అందులో అయితే, ఐ మీన్ అక్కడైతే బిగ్ బాస్ హౌస్లో అయితే బాగానే చేశాడు. బట్ సెకండ్, ఐ మీన్ అశ్వత్థామ 2.0 కింద రీఎంటర్ అయిన తర్వాత కొంచెం యావర్ చెప్పినట్టు అశ్వగంధ అయిపోయాడు అనమాట. కొంచెం అనవసరమైన విషయాల్లో హైలైట్ అవుదాం అని, ఊరికే హైలైట్ అవుదాం అని ట్రై చేసి చాలామంది ట్రోల్స్ చేసేలా చేసుకున్నాడు గౌతమ్ కృష్ణ. బట్ బాగానే ఆడాడు, పర్వాలేదు, మంచి పోటీనే ఇచ్చాడు లాస్ట్ సీజన్లో కూడా. అండ్ మనోడికైతే అక్కడ ప్రియాంక జైన్ బాగా క్లోజ్ అయింది అనమాట. సో ప్రియాంక జైన్ బాగా క్లోజ్ అయింది కాబట్టి ప్రియాంక జైన్ నుంచి విషెస్ వచ్చినాయి. ప్రియాంక జైన్
మనోడికి ఆల్ ద బెస్ట్ చెప్తూ గౌతమ్ కృష్ణకి వీడియో బయట పంపించింది. అండ్ ఇందాక మనం నైనీ పావని మెహబూబ్ గురించి మాట్లాడుకున్నాం. సో నైనీ పావనికి ఉన్నది ఒక వీకే అయినా, శివాజీ గారు మన శివాజీ లాస్ట్ సీజన్లో శివాజీ గారు బాగా క్లోజ్ అయ్యారనమాట. డాడీ డాడీ అంటూ ఉండేది, కూతురు లెక్క నువ్వు నా బిడ్డ లెక్క అని చెప్పి శివాజీ అంటూ ఉండేవాడు. సో ఆయన బిడ్డ నువ్వు గెలవాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో పంపించాడు. నెక్స్ట్ మెహబూబ్ కూడా, మెహబూబ్కి హౌస్లో ఒక బెస్ట్ బడ్డీ దొరికాడు, బెస్ట్ ఫ్రెండ్ దొరికాడంట. యాక్చువల్లీ తనే సోహెల్ అనమాట. సోహెల్ మెహబూబ్ బయట ఎంత క్లోజ్గా తిరుగుతారు, డ్యాన్స్ వీడియోస్ కావచ్చు, వాళ్ళు కలిసి ఏమేం చేస్తారో మనం చూస్తూనే ఉంటాం రెగ్యులర్గా వాళ్ళ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కానీ. సో సోహెల్ మెహబూబ్కి విషెస్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్పాడనమాట. సో గౌతమ్ కృష్ణ తర్వాత సిక్స్త్ కంటెస్టెంట్ కింద రోహిణి ఎంటర్ అయింది. సో రోహిణి గురించి మనం చెప్పుకోకర్లేదు కదా. రోహిణి కొంచెం వైల్డ్, ఐ మీన్ బోల్డ్గా వైల్డ్గా జోక్స్ వేస్తూ ఉంటుంది. తన మీద తను జోకులు వేసుకోవడానికి కూడా ఎక్కడా వెనకాడదు. సో జబర్దస్త్ లాంటి ఆర్టిస్టులతో ట్రావెల్ అయింది, మంచి మంచి సిరీస్లు చేసింది, సేవ్ ద టైగర్స్ లాంటి వెబ్ సిరీస్లో దుమ్ము రేపింది. తన ఫన్, తనకు తను చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆమె. సో ఆమె అయితే ఆల్రెడీ మనం ఫోర్త్, ఐ మీన్ వాట్, సీజన్ 3లో చూసాం ఆమెని. సో ఇప్పుడైతే మళ్ళీ రీఎంటర్ అయిందనమాట. సో ఆమెకి విషెస్ చెప్పడానికి శివజ్యోతి, మనకు తెలుసు కదా మన స్మార్ట్ శివజ్యోతి, TV9లో ఇలా షోస్ చేసిన ఆమె, ఆమె విషెస్ చెప్పిందనమాట. ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఆమె చెప్పడం ఏం చెప్పిందంటే, ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, లాస్ట్ టైం నువ్వు మన నాతోనే గుసగుసలు పెట్టుకుని ఎలిమినేట్ అయ్యావు, నామినేట్ అయ్యి. సో ఈసారి గుసగుసలు పెట్టకు, కామెడీ మాత్రం చేయి, నీ కామెడీ మాకు కావాలని చెప్పి. సో మంచిగా ఫన్ అదే మంచిగా అయితే విషెస్ చెప్పింది. సో రోహిణి గౌతమ్ కృష్ణ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఒక టాస్క్ ఆడారు. ఆ టాస్క్లో వాళ్ళైతే గెలిచారనమాట యాక్చువల్లీ. సో ఆ టాస్క్లో వీళ్ళు నాగమణి, సారీ వాట్, విష్ణుప్రియ అండ్ సీతతో ఆడారు. వాళ్ళు గెలిచారు, గెలిచి వాళ్ళు ఇమ్యూనిటీ షీల్డ్ గెలుచుకున్నారు. సో ఇమ్యూనిటీ షీల్డ్ అంటే మరి నాకు తెలీదు, ఐ డోంట్ నో. నామినేషన్ షీల్డ్, సో నామినేషన్ షీల్డ్ అంటే ఐ థింక్ నాకు తెలిసి నామినేషన్స్ నుంచి వాళ్ళ క్లాన్ నుంచి ఒకరిని సేవ్ చేయొచ్చు అనుకుంటా. ఆ పవర్స్ అది అనుకుంటా. ఇంకా బిగ్ బాస్ అయితే పవర్స్ ఏంటనేది చెప్పలేదు కానీ, సో ఆ పవర్స్ ఏంటనేది బిగ్ బాస్ చెప్తాడనమాట. సో ఆ షీల్డ్ అయితే గెలుచుకున్నారు వీళ్ళిద్దరూ. సో వీళ్ళిద్దరూ కూడా, వీళ్ళిద్దరు బలాలు ఏంటంటే ఆబ్వియస్లీ రోహిణి. రోహిణి మంచి ఎంటర్టైనర్. సో ఆల్రెడీ మనం మంచి మంచి ఎంటర్టైనర్స్ ఈ సీజన్లో ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే టేస్టీ తేజ, హరితేజ, వీళ్ళందరూ ఎంటర్టైనర్సే. అండ్ ఓల్డ్ కంటెస్టెంట్స్లో మనకు ఆల్రెడీ విష్ణుప్రియ కూడా ఉంది, వాళ్ళతో పాటు రోహిణి కూడా మంచి రోల్ ప్లే చేయబోతుంది, మంచి ఫన్ క్రియేట్ చేయబోతుంది అనమాట. సో మరోవైపు గౌతమ్ కృష్ణ విషయానికి వస్తే, తను కొంచెం అందంగా ఉంటాడు, తను హీరోగా కూడా యాక్ట్ చేశాడు, కొంచెం బాగుంటాడు, మంచి ఫిజిక్ ఉంటుంది. సో అమ్మాయిల ఫాలోయింగ్ ఆబ్వియస్లీ గౌతమ్కి ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ సీజన్లో ఎలా ఉంటుంది ఏంటి, మరి ఎంత సపోర్ట్ ఉంటుంది, ఎక్కడ ఊరికెళ్తాడు అనేది చూడాలన్నమాట. అండ్ నెక్స్ట్ 7th 8th కంటెస్టెంట్లు ఎవరెవరంటే, ముక్కు అవినాష్ అండ్ ఫైనల్లీ గంగవ్వ. అబ్బా గంగవ్వ అని చెప్పగానే నాకైతే, లాస్ట్ టైం నాకు గంగవ్వ గురించి, గంగవ్వ ఉన్నది కొన్ని వారాలైనా లాస్ట్ సీజన్లో, తను మంచి ఫన్ క్రియేట్ చేసేది, మధ్యలో వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది, మనం ఏంటి ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి వదిలేసాం. థింగ్ ఏంటంటే గంగవ్వ ఈరోజు మాత్రం ఎపిసోడ్లోకి ఎంటర్ అవ్వగానే దుమ్ము రేపింది. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టాస్క్ ఆడారు, ముక్కు అవినాష్ అండ్ గంగవ్వ, దుమ్ము రేపారు. అటువైపు సీత, విష్ణుప్రియ అని వాళ్ళ యంగ్స్టర్స్ అయినా వాళ్ళని ఓడించి గంగవ్వ ఇంతంత ఎత్తు కాలెత్తి దమ్ దమ్ అని దాటి దాటి దుమ్ము రేపిందనమాట. ఇలా బుర్రతో బాస్కెట్బాల్ని పట్టుకుని ఇలా తోసుకుంటూ లేచి వెళ్ళాలి. గంగవ్వ అలా ఇరగొడేసింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది గంగవ్వను. మనం బేసికల్లీ ఏమంటామంటే ఫ్యాన్ ఫేవరెట్, మన అందరి ఫ్యాన్స్ అంటే చాలామంది ఫేవరెట్ గంగవ్వ యూట్యూబ్ పరంగా చూసుకుంటే. సో అలా ఎంటర్ అయింది లాస్ట్ టైం కూడా, లాస్ట్ సీజన్లో. అప్పుడైతే మధ్యలో నేను ఉండలేను, హెల్త్ సహకరించట్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. నేను బెంగ పెట్టుకున్నాను, ఊరు నా ఊరు కావాలి, నాకు ఊరిలో ఉండాలని ఉందని చెప్పి. బట్ ఈసారి మాత్రం మీరు పంపించే వరకు వెళ్ళను అని చెప్పి వచ్చిందనమాట. సో ముక్కు అవినాష్కి అయితే శ్రీముఖి విషెస్ చెప్పింది, ఆల్ ది బెస్ట్ చెప్పింది, వీడియో బయట పంపించింది. శ్రీముఖి అండ్ ముక్కు అవినాష్ చాలా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా, మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళిద్దరు బాగా జిగిడి దోస్తులు అనమాట, లైక్ ఫ్యామిలీ అని కూడా ముక్కు అవినాష్ చెప్పాడు. అండ్ గంగవ్వకి అయితే అఖిల్, మన అఖిల్ ఉన్నాడు కదా, పులి కాదు మేక అని చెప్పి అంటూ ఉంటారు. సో మన అభిజిత్తో అఖిల్తో అదే సీజన్ 4లో కంటెస్టెంట్ అండ్ ఓటీటీలో కూడా అఖిల్ కంటెస్టెంట్ అనడం కంటే రెండు సీజన్స్లో కూడా రన్నర్, రెండు సీజన్స్లో రన్నర్ అయిన అఖిల్ అనమాట. సో అఖిల్ విషెస్ చెప్తూ వీడియో పంపించాడు. అండ్
మోర్ ఓవర్ గంగవ్వకి అఖిల్ ఒక మనవడు లెక్క అయ్యాడు అనమాట ఆ సీజన్ తర్వాత, సీజన్ ఫోర్ తర్వాత. సో అదే విషయాన్ని గంగవ్వ కూడా చెప్పింది, నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తూ ఉంటాడు పాపం బిడ్డ అని చెప్పి, గంగవ్వ నువ్వు బాగా ఆడాలని చెప్పి అఖిల్ కోరుకున్నాడు. సో అవినాష్ గురించి చూస్తే, అవినాష్ ద ఎంటర్టైనర్ అని తనకి తానే ఒక ట్యాగ్ అయితే ఇచ్చుకున్నాడు అప్పుడు సీజన్ ఫోర్లో. చాలా బాగా ఫన్ చేసేవాడు ముక్కు అవినాష్, అండ్ మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ముక్కు అవినాష్ ఫన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు. సో ఆ సీజన్లో అయితే నాకు పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి కావాలని చెప్పి అంటూ ఉండేవాడు. నాకు పిల్లని చూడాలి, నాకు బయట పిల్లని ఎవరిని ఇస్తారు ఎవరో అని చెప్పి అంటూ ఉండేవాడు. బయటకు వెళ్ళిన తర్వాత పెళ్ళి చేసుకున్నాడు హ్యాపీగా. సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అవుతూ వాళ్ళ వైఫ్ ఫోటోని, వాళ్ళ వైఫ్ తన పెళ్లి ఫోటోని తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయ్యాడనమాట. అండ్ గంగవ్వ కూడా ఇంట్లోకి వెళ్లే ముందు నాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు అని చెప్పి లోపలికి ఎంటర్ అయింది. సో బిగ్ బాస్ చలవతో, అండ్ బిగ్ బాస్ వచ్చిన రెమ్యూనరేషన్, అండ్ నాగార్జున గారు కూడా నీకు ఇల్లు నేను కట్టిస్తాను అని ప్రామిస్ చేసి నాగార్జున గారు హెల్ప్ చేశారంట. ఏం హెల్ప్ చేశారు, ఎంత చేశారు అనేది మనకు తెలియదు, కానీ ఇల్లు అయితే పూర్తిగా పూర్తయింది. గంగవ్వ ఇల్లును కూడా నిన్న వీడియోలో చూపించారు, చాలా బాగుంది అసలు. అండ్ గంగవ్వ కొడుకులు బిడ్డలు కూడా చదువుకోలేదంట, బట్ గంగవ్వ మనవల్ని మాత్రం గంగవ్వ సంపాదిస్తూ మంచి చదువులు చదివిస్తామని చెప్పి నేను వీడియోలో అయితే చెప్పింది అనమాట. చాలా బాగుంది ఇల్లు కూడా, ఐ మీన్ గంగవ్వ మంచిగా సంపాదిస్తుంది, మంచిగా ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి ఈ సీజన్లో గంగవ్వనే అంటే పాపం కదా పెద్ద ఆమె అని సింపతి కార్డు ఎవరైనా యూజ్ చేస్తారేమో, బట్ గంగవ్వ మాత్రం ఎక్కడా సింపతి కార్డు యూజ్ చెయ్యట్లేదు. సింపతి కార్డు నాకు అవసరం లేదు అనే విషయాన్ని ఫస్ట్ టాస్క్లో దుమ్ము రేపి యువకుల మీద గెలిచి, నాకు సింపతి కార్డు అవసరం లేదు, నాకు సింపతి ఇవ్వకండి, నేనే చూపిస్తాను ఆ పవర్ ఏంటో అని చూపించింది. అండ్ ఈరోజు ప్రోమోలో చూసిన తర్వాత చాలామంది ఏమన్నారంటే టైమింగ్ మళ్ళీ గంగవ్వ కామెడీ టైమింగ్ ఈజ్ బ్యాక్ అన్నారనమాట. సో గంగవ్వ కనుక ఇదే రేంజ్లో ఆడితే మాత్రం గంగవ్వని టాప్ ఫైవ్లో ఖచ్చితంగా చూడాలి అని చాలామంది కోరుకుంటూ ఉంటారు. సో ముక్కు అవినాష్ అండ్ గంగవ్వ అయితే ఈ సీజన్లో లాస్ట్లో ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరూ కలిపి ఇమ్యూనిటీ షీల్డ్ని గెలుచుకున్నారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ పాత కంటెస్టెంట్స్ అందరినీ ఓడించి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అదే ఇమ్యూనిటీ షీల్డ్ అయితే గెలుచుకున్నారనమాట. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గట్టిగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. సో నాకు తెలిసి వైల్డ్ కార్డ్ దెబ్బకి కొంచెం పాత కంటెస్టెంట్లు అందరూ కొంచెం చుక్కలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో పాత కంటెస్టెంట్స్ దగ్గర పవర్స్ ఏమీ రాకపోయినా జస్ట్ వాళ్ళకి ఆ రేషన్ అండ్ హౌస్ కంట్రోల్, ఐ మీన్ బెడ్రూమ్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు సర్వైవల్ అవుతున్నారు. ఇప్పుడు ఇద్దరి మధ్య గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు నామినేషన్స్ ఉన్నాయి, నామినేషన్స్ తర్వాత ఏమవుద్దు అనేది చూడాలి. బట్ నా ఉద్దేశంలో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ మంచి రసవత్రంగానే ఉండబోతున్నాయి. సో ఈ వైల్డ్ కార్డ్ అన్నింటిలో చూసుకుంటే మనకి సీజన్ 1 నుంచి ఒక కంటెస్టెంట్, సీజన్ 3 నుంచి ఒక కంటెస్టెంట్, సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 3 నుంచి రోహిణి వచ్చారు. అండ్ సీజన్ 4 నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు, సీజన్ 7 నుంచి ముగ్గురు కంటెస్టెంట్లు, సీజన్ 4 నుంచి మెహబూబ్ దిల్సే, అవినాష్ అండ్ గంగవ్వ వచ్చారు. అండ్ సీజన్ 7 నుంచి ఒక ముగ్గురు వచ్చారనమాట, గౌతమ్ కృష్ణ, నయని పావని అండ్ టేస్టీ తేజ. సో వీళ్ళు ముగ్గురు అయితే సీజన్ 7 నుంచి వచ్చారు. బట్ నాకు ఒక డౌట్ ఏంటంటే సీజన్ 1 కవర్ అయింది, 4 కవర్ అయింది, 7 కవర్ అయింది, 3 కవర్ అయింది, 1, 3, 4, 7 కవర్ అయినాయి. బట్ 2లోంచి ఎందుకు పిలవలేదు, 4లోంచి ఎందుకు పిలవలేదు, 5లోంచి ఎందుకు పిలవలేదు అని నాకు అయితే డౌట్ వచ్చిందనమాట. మేబీ 4, 5 సీజన్ 4 కావచ్చు, సీజన్ 5 కావచ్చు, అంత గొప్ప సక్సెస్ అయితే సాధించలేదేమో. అంటే నాకు తెలిసినంతవరకు, మన ఆడియన్స్కి మనకు తెలిసినంతవరకు సీజన్ 4 కానీ, సీజన్ 5 కానీ, సీజన్ 6 కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదేమో మేబీ. బట్ సీజన్ 1, 3, 4 ఇచ్చారు, బట్ 2 మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సీజన్ 2లోనే కదా మనకి ఆర్మీ క్రియేట్ అయింది. సో సీజన్ 2 నుంచి ఒక కంటెస్టెంట్ ఎవరొకరు వచ్చి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. బికాజ్ ఆ సీజన్ మొత్తం కూడా ఫన్ కంటే కూడా గొడవలు, ఒకరి మధ్యన ఒకరు వార్, ఇదే ఎక్కువ నడిచింది జనరల్లీ. సో కౌశల్ ఆర్మీ అని ఒకటి క్రియేట్ అయింది, కౌశల్ని విజేతలుగా చేసింది. అసలు బిగ్ బాస్కి ఈ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా, బిగ్ బాస్ కంటెస్టెంట్ని ఒక స్టార్ హీరో కంటే గొప్పగా చూస్తారా అనే విషయం బిగ్ బాస్ సీజన్ 2 అయితే ప్రూవ్ చేసింది. బట్ ఆ సీజన్ నుంచి ఒక్క కంటెస్టెంట్ కూడా రాలేదు. మరి ఆ సీజన్ కంటెస్టెంట్స్ మీద ఏమన్నా నెగిటివ్ థాట్ ఉందా బిగ్ బాస్కి, లేదంటే ఆ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు అవైలబుల్గా లేరా, వాళ్ళ కాల్ షీట్స్ బిజీగా ఉండి వాళ్ళు బయట ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారా అనేది మరి అయితే నాకైతే తెలీదు. బట్ చాలామంది కనిపించట్లేదు, లైక్ తనీష్ కావచ్చు, సామ్రాట్ కావచ్చు, పెద్దగా సినిమాల్లో ఏమి పెద్దగా కనిపించట్లేదు. బట్ వాళ్ళు ఎవరిని కూడా పిలవలేదు ఎందుకు మరి సీజన్ 2 నుంచి, ఓన్లీ 1, 3, 4, 7 సో 1, 3, 4, 7 సో ఈ 4 సీజన్స్ నుంచే కంటెస్టెంట్స్ అయితే 8 మంది వచ్చారు.
సో 8 vs 8 వీళ్ళు 8 మంది వాళ్ళు 8 మంది పక్కాగా నాకు ఎందుకో తెలియదో ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ ముందుగానే, ఎందుకంటే సీజన్ 8 కాబట్టి. సో వాళ్ళని ఏమన్నారంటే బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మీరే ఆపుకోవచ్చు, టాస్క్లు గెలవండి మీరే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపండి అని చెప్పి ఫస్ట్ ఒక 3 ఆపారు, తర్వాత మళ్ళీ ఒక టాస్క్ ఓడిపోయి ఇంకొకరు యాడ్ అయ్యి తర్వాత మళ్ళీ 2 టాస్క్లు గెలిచి లాస్ట్కి అయితే 8 మంది అని చెప్పి వాళ్ళ చేతే ఓల్డ్ కంటెస్టెంట్స్ చేతే 8 మంది ఎంటర్ అవుతున్నారని చెప్పి చూపించాడు అనమాట బిగ్ బాస్. సో 8 మందిని ఎంటర్ చేశాడు కరెక్ట్గా. వీళ్ళు 8 మంది వచ్చేసరికి హౌస్లో కూడా 8 మందే ఉండేలాగా ఒక ఇద్దరిని అలా పంపించేసి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళని పంపించేసి ఇక్కడ 8 మంది ఇక్కడ 8 మంది ఉండేలాగే కరెక్ట్గా లాంచ్ చేశాడు. ఒక పక్కా స్క్రిప్ట్తో లాంచ్ చేశాడు సీజన్ 8లో 8 vs 8. సో ఈ 8 పాత కంటెస్టెంట్ల 8 టీం పేరు మనం ఆల్రెడీ తెలుసు, ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, అండ్ కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది ఆ క్లాన్ పేరు టీమ్ రాయల్స్, క్లాన్ రాయల్స్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యన వార్ రసవత్రంగా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి చూద్దాం సీజన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో, ఎవరు విన్ అవుతారో, టాప్ 5లో ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటారు, ఎంతమంది ఓల్డ్ కంటెస్టెంట్స్ ఉంటారు. అండ్ ఈసారి ఎప్పుడు ఇప్పుడు వచ్చింది నేను చూసిన దానిలో వైల్డ్ కార్డ్ గెలిచినట్టు ఇప్పటివరకు జరగలేదు మన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో కూడా. సో ఫస్ట్ టైం ఏమైనా ఛాన్స్ ఉంటుందా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరిలో అయినా టైటిల్ గెలుచుకుంటారా అనేది కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇందులో కూడా అంత పెద్ద సూపర్ ప్లేయర్స్ మన ఓల్డ్ కంటెస్టెంట్స్లో కూడా టైటిల్ రేస్లో ఉన్న సూపర్ కంటెస్టెంట్స్ ఇంకా లేరు కాబట్టి ఎవరి వైపు ఒకరి వైపు అయితే ఇంకా ఆట, ఐ మీన్ సీజన్ 2లో చూసుకుంటే కౌశల్లే విన్నర్ అని చెప్పి ముందుగానే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సో అలా ప్రతి సీజన్కి వచ్చి వీడే విన్నర్ అని చెప్పి ఫిక్స్ అయిపోతూ ఉంటాం మైండ్లో. బట్ ప్రజెంట్ అయితే ఈ ఓల్డ్ కంటెస్టెంట్స్లో ఎవరు కూడా వీళ్ళే విన్నర్ అని ఎవరో కన్ఫర్మ్గా చెప్పలేరు. ఆ పొజిషన్ ఉంది కాబట్టి ఎవరి మీద ఒకరి మీద ఎక్కువ క్రేజ్ ఇంకా రాలేదు కాబట్టి సో వైల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యారు కాబట్టి. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఏమన్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఒకరు టైటిల్ గెలుస్తారా, లేదు మళ్ళీ ఓల్డ్ కంటెస్టెంట్స్లోనే గెలుస్తారా, వీళ్ళిద్దరి మధ్యన యుద్ధం ఏ రేంజ్లో ఉండబోతుంది, ఎవరు హీరోలు అవుతారు ఎవరు విలన్లు అవుతారు అన్నీ చూద్దాం. సో అదనమాట, ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, కమెంట్ చేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వైల్డ్ కార్డ్లో కనుక టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంటే ఎవరు గెలుస్తారు మీరు కూడా కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ అనమాట, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.